దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి గారితో ఉన్నాము రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారితోని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు కలాం విజన్ యాత్ర టీమిని హైదరాబాద్కి ఆహ్వానించి వాళ్ళలో స్ఫూర్తి నింపి ఈ యాత్ర గురించి స్పందనను ఇప్పుడు మనం రమణాచారి గారి మాటల్లో విందాం ఈరోజు నాకు చాలా ఆశ్చర్యమును ఆనందం కలిగినటువంటి విషయం ఏంటంటే అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవడం నేను స్మరించుకోవడం అనేటువంటిది కాకుండా యువత మేమిది ఒక ఛాలెంజ్గా తీసుకుని కలాం గారి యొక్క విజన్ని భారతదేశం అంతా కూడా పర్యటించి తెలుపుతామని చెప్పి అనేటువంటి అభిప్రాయంతో అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఆ ప్రాంతంలో కలాం గారి పుట్టినరోజు నాడు ప్రారంభించి ఈ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీలోగా ఒక గొప్పనైనటువంటి మెసేజ్ని ఈ భారతదేశం అంత అందించాలనేటువంటి సంకల్పంతో బయలుదేరినాము అని చెప్పినప్పుడు ఏ యువత కోసమైతే మనం వెతుకుతా ఉన్నామో ఏ యువత అయితే తప్పకుండా కలాం గారిని అనుసరించాలి కలాం గారి యొక్క నిరాడంబర జీవితాన్ని కలాం గారి యొక్క విజ్ఞాన సంపదను కలాం గారి యొక్క ఆసక్తిని కలాం గారి యొక్క స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని తమ జీవితాల్ని మలుచుకోవడానికి యువత ప్రయత్నించాలని చెప్పి అనుకున్నాము అది సాకారం కావడానికి ఈ కలాం విజన్ యాత్ర వారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అభినందనీయమైనటువంటిదే అయితే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రమాదాలు కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎలాంటి విషయాలకు కూడా చదిరిపోకుండా బెదిరిపోకుండా తమ యొక్క కుటుంబాలని తాము చూసుకుంటూ ఈ కలాం విజన్ యాత్రలో కలాం యొక్క ఆశయాల్ని కలాం యొక్క ఏదైతే ఒక ఉత్తేజకరమైనటువంటి స్ఫూర్తికరమైనటువంటి ఉపన్యాసాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాటి యువత కలాంలాగా కళలు కనాలి ఆ కళలు పెద్దగా కనాలి పెద్దగా కనడమే కాదు వాటిని సాధించుకోవడానికి తగు ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని అందించేటువంటి విషయాన్ని దేశమంతా చెప్తా ఉన్నారు ఈ రకంగా ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి దీనికి తోడ్పడుతున్నటువంటి దీనికి వెనుక ఉన్నటువంటి నిర్వాహకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా చిన్నవాళ్ళైతే ఆశీస్సులు పెద్దలకున్న అభివందనాలు